విశాఖ జిల్లా అచ్యుతాపురం మండలం రామన్నపాలెంలో మహిళలు ఖాళీ బిందెలతో నిరసన చేపట్టారు. మంచినీటి కొరత సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. గత ప్రభుత్వం హయాంలో ఏర్పాటు చేసిన వాటర్ ప్లాంట్ మూడేళ్ల నుంచి మూతపడి ఉండడంతో తాగునీటి కోసం ఎదుర్కొంటున్న ఇబ్బందులను వెల్లడించారు. తక్షణమే వాటర్ ప్లాంట్ను ప్రారంభించి మంచినీటి సమస్యను పరిష్కరించాలని అధికారులను కోరారు. కొత్తగా ఏర్పడిన రామన్నపాలెం పంచాయతీకి ఎటువంటి నిధులు మంజూరు కాలేదని టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జి ప్రగడ నాగేశ్వరరావు తెలిపారు. గ్రామ సర్పంచ్ తన సొంత నిధులతో మూతపడిన వాటర్ ప్లాంట్ను ప్రారంభిస్తే మరలా మూతపడే విధంగా రాజకీయం చేయడం దారుణమన్నారు. మేము ఈ ఎండిఓ గారు వచ్చిన తర్వాతే మేము ఈ వాటర్ ప్లాంట్ని ఓపెన్ చేసాము. మేము చాలా టైం వరకు వెయిట్ చేసాం. మార్నింగ్ నుంచి మేము ఇక్కడే బిందులు పట్టుకొని మా లేడీస్ అందరూ ఇక్కడే ఉన్నాం. పెద్దవాళ్ళు ముసలి వాళ్ళు అందరూ ఇక్కడే ఉన్నారు. వాళ్ళు నిన్నటి నుంచి వాళ్ళు వాటర్ కావాలని అడుగుతున్నారు, కానీ ఎవ్వరూ రాలేదు. మేము మార్నింగ్ కూడా అలా వెయిట్ చేసి చేసి ఇప్పుడు ఎండిఓ గారు రాగానే మేము ఇది తాళాలు బద్దలు కొట్టి ఆయన సమక్షంలోనే మేము ఓపెన్ చేసాం. ఈ వాటర్ లేకుండా మేము ఎన్ని రోజులు ఎలా ఉండాలి? అలా అయితే అన్ని టెస్ట్ చేయకుండా ఇది ఒక్కటే టెస్ట్ చేస్తున్న ఎలా ఒప్పుకుంటాం? ఇదంతా ఆపోజిట్ వాళ్ళే చేస్తున్నారు. ఇదంతా దానికి వితౌట్ టెస్ట్ చేయకుండాను మాకు ఒక నోటీస్ ఇచ్చేసి వెళ్ళారు. ఏమని, ఇది తాగితే అంటు రోగులు అంటువ్యాధులు అన్నీ వస్తాయని చెప్పేసి. ఇన్ని రోజుల నుంచి మేము తాగుతున్నాం, తాగుతుంటే ఎవరికి ఏమీ రాలేదు. అలాంటిది నేను ఒక్కరోజు రిపోర్ట్స్ ఎలా ఇచ్చేసారు వితౌట్ టెస్టింగ్? మేము ఆ రిపోర్ట్స్ కూడా మీకు ఇప్పుడు చూపిస్తాం కావాలంటే.